हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल मनम प्रिंसिपल गवर्नमेंट कॉलेज अनंतपुरम अने हॉस्पिटल कोई पोस्ट रिलीज चयड़न अंदर विषया मैं तेजक वैद्य संचालक विजयवाड़ आंध्र प्रदेश वारी उत्तर जवाब मेरे को सूपर स्पेशालिटी हॉस्पिटल अनंतपुरम खाली विविध रकल पोस्ट कॉन्ट्रैक्ट मरी పొరుగు సేవల విధానంలో ఉద్యోగ నియమకాలు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనంతపురం వారు తెలియజేయడమన్నది. అది ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం అన్నమాట. స్టాఫ్ నర్స్ 108, సీనియర్ అసిస్టెంటు స్టోర్ కీపర్ కమ్ క్లర్కు, జూనియర్ అసిస్టెంటు డేటా ఎంట్రీ ఆపరేటరు, టెలిఫోన్ ఆపరేటరు, రిసెప్షనిస్టు, ఓటీ టెక్నీషియను, ల్యాబ్ టెక్నీషియను, ల్యాబ్ అసిస్టెంటు, రేడియోగ్రాఫర్సు, అటెండర్సు, ఎంఎన్ఓసు, ఎఫ్ఎన్ఓసు, స్ట్రెచర్ బేరర్సు. వీళ్ళల్లో వచ్చేసి మనము అనంతపురము .ap.gov.in వెబ్సైట్ వెళ్ళి మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏమంటే, ఇది నెల 16 నుంచి స్టార్ట్ అయిందనమాట. 31 నెల 31 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ అంటే ఏమంటే, మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దాని జత కలిపి డీడీ ఉంటుంది అనమాట. 200 రూపీస్, ఆ 200 రూపీస్ మొత్తం ఓపెన్ చేసి వాళ్ళకి అటెస్ట్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అనమాట. అందులో ఏమంటే, ఇది ఓన్లీ కాంట్రాక్ట్ మీద ఇస్తారనమాట. స్టాఫ్ నర్స్ వచ్చి 108 పోస్ట్ ఉంటే 34,000 అట్లా శాలరీ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉండాలి అన్నిటికీ అనమాట. ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ నర్సీ విత్ ఎంఎస్ ఆఫీసు మెన్షన్ చేసిండాలన్నమాట. ఎంఎస్ ఆఫీసు వచ్చిండాలన్నమాట. ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ విత్ పీజీడీ సిఏ అనేసి అనమాట. టెలిఫోన్ ఆపరేటర్ వచ్చి ఇంటర్మీడియట్ మస్ట్ పొసెస్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మేనేజర్ టెలిఫోన్ హైదరాబాద్ అండ్ ద క్యాండిడేట్ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఆపరేటర్ ఆఫ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట టెలిఫోన్ ఆపరేటర్కి, తన గురించి తెలిసింటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చి పాస్డ్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ డిఎంఎల్టీ కోర్సు చేసి ఉండాలన్నమాట. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఒకేషనల్లో ఎంఎల్టీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇంకా రేడియోగ్రాఫర్స్కి వచ్చేసి డిప్లొమా ఉండాలి లేదా రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ కోర్స్ చేసి ఉండాలన్నమాట. ఇలా మాత్రమే ఉంటాయి. మరి ఫార్మాసిస్ట్కి వచ్చేసి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బి ఫార్మసీ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అది ఉండాలన్నమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కాదు 2 ఇయర్స్ డిప్లొమా అనేది ఉండాలన్నమాట. ఇంకా మెడికల్ ఆఫీసర్కి వస్తే డిగ్రీ విత్ బీఏ ఉండొచ్చు, బీఎస్సీ, బీకామ్, ఆర్ ఈక్వలెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఉండొచ్చు అనమాట. అది కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది, అని కాంట్రాక్ట్ రూపంలో అనమాట. ఇప్పుడు మనము ఒకసారి ఎలా వాళ్ళకి పంపించాల్సి అనేసి తెలుసుకుందాము. ఇక్కడ ఉంది చూసారా, ఎలా ఫిల్ చేయాలనేసి ఇచ్చిండనమాట. ఏమేమి రాయాలంటే మనకు ఫస్ట్ ఒక 1 బై 1 చెప్తాను. అది అడ్రస్ ఫస్ట్ చెప్పేస్తాను. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము అనేసి అది రాసి పంపించాలన్నమాట. ఫస్ట్ ఏమేమి కావాలంటే, కింద నేను ఈ లింక్ ఇస్తాను, ఆ లింకులు డౌన్లోడ్ చేసుకోండి ఓ ఫామ్ని. ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఒకటి కావాలా, ఇంటర్మీడియట్ ఉండాలా, ఇంకా బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఉంటే వాళ్ళ పాస్ సర్టిఫికేట్ అనమాట. కన్సాలిడేటెడ్ ఆర్ ఇయర్ వైజ్ అంటే ఇయర్కి మార్క్ లిస్ట్ వస్తాయి కదా, ఆ మార్క్ లిస్ట్ జిరాక్స్ అన్నీ అటాచ్ చేయాలా. మళ్ళీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఉంటుంది కదా వాళ్ళది రిజిస్ట్రేషన్ అంటే సర్టిఫికేట్ ఉంటుంది కదా అది. ఇంటర్న్షిప్ ఏదైనా చేసింటే, అప్రెంటిషిప్ చేసింటే దాన్ని అటెస్ట్ చేయాలి. ఒకవేళ లేదంటే అవసరం లేదు. క్యాష్ సర్టిఫికేట్ లేటెస్ట్గా ఏమంటే ఈ సేవలో తీస్తారు కదా అది మాత్రం పెట్టాలన్నమాట. ఇంకోటి అంటే స్టడీ సర్టిఫికేట్స్, 4th to 10th క్లాస్ సర్టిఫికేట్స్ అటెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి ఉంటుంది కదా ఒక సర్టిఫికేట్, అది అటెస్ట్ చేయాలా. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది చేయాలా. ఇది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్ట్ అనమాట. కెండర్ షూడ్ అప్లై రెలవెంట్ సర్టిఫికేట్స్ మెన్షన్, అదే ఏం చెప్పానంటే మెన్షన్ చేసిండే సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. ఇంకొకటి ఏమంటే 200 రూపీస్ డీడీ కట్టాలన్నమాట, డిమాండ్ డ్రాఫ్ట్. 200 రూపీస్ ఎట్లంటే ప్రిన్సిపల్ కామా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము అనేసి మనకి మెన్షన్ చేయాలన్నమాట డీడీలో. నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓసీ వాళ్ళు అయితే 42 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 47 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 50 ఇయర్స్ మధ్యలో చేసుకోవాలన్నమాట.
ఇంక మరో విషయానికి వస్తే ఇంకా ఫామ్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి చూసేద్దాం. ఇలా ఉంటుందన్నమాట, రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళు రాసుకుంటారు. నేము మళ్ళీ ఏమేమి ఫిల్ చేయాలో చెప్పేది, నేమ్ ఆఫ్ క్యాండిడేట్, ఫాదర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా క్యాస్ట్, లోకల్ అన్ లోకల్ ఫిజికల్ అండ్ ఎప్పుడ, నెక్స్ట్ ఫోటో ఒకటి అతికిచ్చేసేయాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డేటా, డీడీ నెంబరు మనం ఏం కడతామో, డీడీ నెంబర్ ఎలా అమౌంట్ ఎంత కట్టినాము, 200 కాబట్టి 200 ఏ బ్యాంక్లో కట్టినా ఏ బ్యాంక్లో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేదంటే నో అని పెట్టేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేస్తే 4th నుంచి 10th వరకు ఇది స్టడీ సర్టిఫికేట్స్ కాబట్టి ఏ ఇయర్ పాస్ అయింది, ఎక్కడ డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ అంటే చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు అనేసి అనమాట, అవన్నీ ఇంటర్మీడియట్ మళ్ళీ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్టాఫ్ నర్స్ పోస్ట్, స్టాఫ్ నర్స్ పోస్ట్ అయితే జిఎన్ఎంకి, బీఎస్సీకి, ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. వాళ్ళ దగ్గర ఉంటే టోటల్ మార్క్స్ ఎంత వచ్చిందో పర్సంటేజ్ రాసి పంపించాలన్నమాట. ఇంకొకటి ఇంకేమైనా క్వాలిఫికేషన్ బయట బీటెక్ ఇంకేదైనా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాసి వాళ్ళు టోటల్ మార్క్స్ అప్టని చెప్పి పర్సంటేజ్ వేసి రాసేయాలన్నమాట. లాస్ట్ ఈ ఫామ్ ఉండేది క్యాండిడేట్ అడ్రస్, క్యాండిడేట్ విత్ ద మొబైల్ నెంబర్, నేమ్, డోర్ నెంబర్, స్ట్రీటు, నెక్స్ట్ వచ్చి విలేజ్, మండల్, డిస్టిక్ అది రాసేసి సైన్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిక్లరేషన్లో పేరు, ఇంకా ఫాదర్ నేమ్ ఇటు సైన్ చేసేయాలన్నమాట, నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేసి. నెక్స్ట్ లాస్ట్ ఫామ్కి వచ్చేసి ఈ ఫామ్ కూడా పంపించాలన్నమాట, చెక్ లిస్ట్ అనేది, ఎస్ఎస్ సర్టిఫికేట్ ఎస్ఆన్ ఓనా, ఇంటర్మీడియట్ ఎస్ఆన్ ఓనా, డిగ్రీ సర్టిఫికేట్ ఎస్ఆన్ ఓనా, జిఎన్ఎం సర్టిఫికేట్ ఉందా లేదా, కౌన్సిలేటెడ్ అంటే ఇయర్ వైజ్ మార్క్ లిస్ట్ ఉన్నాయా లేవా, ఇంటర్న్షిప్ ఏదైనా చేసినారా టిక్ చేసి, లేదంటే నో ఒకటి, సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ నో ఎస్ఆ అది నో టిక్ చేసేసి లాస్ట్లో సైన్ చేసి పంపించేయాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.